Hello guys, welcome back to the channel. This is Jashwant. I am yours, Harsha. You're watching Harsha Jash Reactions and Vlogs. అంటే అయితే ఇప్పుడు మనం ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాం, అదేంటంటే మట్కా. అది హీరో ఎవరు? వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ అదే మెగా ప్రిన్స్. మెగా ప్రిన్స్ బాబు వరుణ్ తేజ్. 6 feet అందగాడు అంటారు. 6'2" 6'4" అనుకుంటా. 6'4" అనుకుంటా. మెగా ఫ్యామిలీ లో టాలీవుడ్ కూడా పెద్ద, అందరికంటే హైట్ అంది అంట. ఎందుకు మన రానాకంటే హైట్ అంట. అవునా? ప్రభాస్ రానాకంటే హైట్ అంటాను. ప్రభాస్ 6'2" అలే. మనోడు 6'4". అయితే ఈ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది రీసెంట్ గా, అంటే తన బర్త్డే అని చెప్పేసి. సో దాని మీద అయితే రియాక్ట్ అయిపోదాం. ఎస్, స్ట్రైట్ ఇంటు ది వీడియో. పెట్టినా మన నైనా. వింటేజా? వైరా ఎంటర్టైన్మెంట్. ఏ ఈ వాడిన కలర్ లో ఉన్నాడు. సౌండ్ పేపర్ లో ఉన్నాడు కదా. అది రెండు మిక్స్డ్ మెగా స్టార్ పవర్ స్టార్. అయితే నాగేంద్ర బాబు లాగా అనిపిస్తుంది. నాగేంద్ర బాబు అండి. నాగబాబు. నాగబాబు హ్యాపీ బర్త్డే వరుణ్ తేజ్. ఎవరు? జీవి ప్రకాష్ కుమార్ అంట. అన్నట్లకి ఇదే ఇంకా. డైరెక్టర్ ఎవరు? స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ కరుణ కుమార్ అంట. కరుణ కుమార్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఈసారి మీరు ప్రామిస్ చేసింది హిట్ కొడతా అని. అవును అవును. రెండు మూడు సినిమాలు కొద్దిగా డిసప్పాయింట్ అయినాయి. కానీ డిసప్పాయింట్ అటు మొత్తానికి అటు ఎటుకోపోయినాయి సినిమా లాస్ట్ అయితే. కానీ వరుణ్ తేజ్ మూవీ అనేప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్, ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి సినిమాలో. ఒక సినిమా ఒక రకంగా తీసుకుంటాడు, తను తీసుకుని చూస్ చేసుకునే కథలు కావచ్చు, స్టోరీ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు. స్టార్టింగ్ నుంచి ప్రతి మూవీకి డిఫరెన్స్ ఉంటుంది తనది కథకి మొత్తం అన్ని. కానీ ఇది చాలా ఓల్డ్ లుక్ ఉంది కదా. మరి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అది. అమ్మ పొరపాడైపోయింది నాకు అది చూసినట్టు. ట్రెండింగ్ లో స్టార్టింగ్ లో బయట ఫోటోస్ చూసినప్పుడు అయితే ఏంది ఇట్లా, ఇదేమి మొత్తం బియర్ తీసేసి ఓన్లీ మీసంతో కదా కొంచెం ఇదిగా అనిపించింది. కానీ నాకు దీంట్లో చూసిన తర్వాత ఓకే. అది మధ్యలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో ఒక మూవీ వచ్చింది, సాయి మంజరేకర్ తోటి ఏదో మూవీ వచ్చింది. కానీ తర్వాత ఏదో వచ్చినట్టు. అవునవును, అది పోయింది కదా. అది కూడా మన మన ఏదో గూఢచారి టైప్ ఏదో ఒక మూవీ తీసాడు. ఇది పెద్ద ఎక్స్పెక్టేషన్ అసలు నేనే గుర్తు పెట్టుకోలేదంటే. సో అయితే నాకైతే ట్రైలర్ చూసినప్పుడు, ఐ మీన్ ఈ టీజర్ చూసిన తర్వాత ఎక్కువ లేదు బట్ చాలా డీటెయిల్ గా అంటే మనకి ఇచ్చారు ఈ టైప్ లో ఉండిద్ది మూవీ, ఈ ప్యాటర్న్ లో, ఈ టైం ఫ్రేమ్ లో ఉండిద్ది. వింటేజ్ వింటేజ్ స్టోరీ అట్లాగా స్టార్టింగ్ ఆర్మీ రావచ్చు. ఆర్మీ టైప్ లో వచ్చినప్పుడు వాళ్ళ స్టెప్స్ అది వచ్చినప్పుడు అట్లా బ్రిటిష్ లాగా ప్రామిస్ అని చెప్పేసి ఇచ్చేసిండు, ఒక మాట ఇచ్చేసిండు. స్టార్టింగ్ అది సౌండ్ అది పెట్టినప్పుడు సౌండ్ బాక్స్ అది పెట్టి అది మనకు కూడా కన్వే అయింది అన్నమాట. ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమాతో హిట్ కొడుతున్నా అని ఆ ఫోన్ ఎట్లా పెట్టినప్పుడు. తర్వాత ఓన్లీ ఈ మోస్టేజ్ ఏదైతే ఉందో అది ఒకటే చూపించిన కళ్ళు షార్ట్. తర్వాత కళ్ళు రివీల్ చేయడం చాలా బాగుంది. మళ్ళీ బ్యాక్ వ్యూ నుంచి ఏదైతే స్మోక్ చేస్తూ ఉన్నాడో ఆ వ్యూ నుంచి ఎట్లా తీస్తున్నప్పుడు అయితే ఎక్సలెంట్ ఉంది. అయితే నాగబాబు అనిపించింది, నిజంగా అనిపించింది నిజంగా అట్లా. ఎందుకంటే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం బొగ్గలు నాగబాబు అనిపిస్తుంది కొంచెం. ఏమో కొట్టే ఛాన్సెస్ అయితే మంచిగా ఎక్కువ కనిపిస్తుంది కోరుకుంటున్నాం కూడా. బేసిక్ గా అందరు పెద్ద పెద్ద హీరోలకే పడాలి హిట్ కొట్టాలనుకుంటాం. కానీ ఇలాంటి చిన్న హీరోలు కూడా హిట్ కొట్టినప్పుడు అసలైన కిక్ మజా ఉంటుంది ఎవరికైనా సరే. మేమైతే మళ్ళా దీనికి జీవిప్రకాష్, జీవిప్రకాష్ దీనికి మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవిప్రకాష్. కరుణాకరణ్ ఎవరు? డెబ్యూ డైరెక్టర్ కరుణాకుమార్ అంట. కరుణాకుమార్ డైరెక్టర్ డెబ్యూ అనుకుంటాం. మోస్ట్లీ అందరు కొత్త వాళ్ళుగానే చేస్తున్నాడు వరుణ్ తేజ్. మేమైతే ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకున్నాం అండ్
హ్యాపీ ఆ బర్త్డే దేవుడికి ప్రేమ కర్తాము ప్రార్థన కర్తాము. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏమన్నా ఉందంటే హ్యాపీ బర్త్డే వరుణ్ తేజ్ అని చెప్తాము. బిలేటెడ్ బిలేటెడ్ డిలేటెడ్ అది. సో ఇట్ కొట్టాలి. ఎస్ అది గా ఈ వీడియో మీద మా రియాక్షన్. దట్స్ రాప్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ బై.